ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట జనసేన బీజేపీ కూటమి నుంచి మెండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధికారిక ప్రకటన చేశారు. జనసేన అమలాపురం పార్లమెంటు వ్యవహారాల కమిటీ సభ్యుడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుల నీలకృష్ణ మీడియాకు వెల్లడించారు. చెట్టుపరిచ సామాజిక వర్గాలకు చెందిన నామాల చంద్రరావు సతీమణి నామాల చంద్రకలను చైర్మన్ పర్సన్ గా అభ్యర్థిగా ఆయన జనసేన బీజేపీ కలిసి అభ్యర్థిని వెనుకున్నట్లు చెప్పారు. పశ్చాతి పార్టీల అభ్యర్థులను పొరుగు ప్రాంతాల నుంచి ఎంపికలు చేస్తున్నారని చెప్పారు. పశ్చాతి పార్టీలకు దిగుటుగా జనసేన నిలబడుతుందని, వీటిని ఇప్పటికి మున్సిపల్ పరిధిలో అభ్యర్థులను 22 మంది బలపరిచారని తెలిపారు. ప్రజలంతా జనసేనకు అండగా నిలబడి తమ చైర్మన్ అభ్యర్థి చంద్రకలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, సామాజిక న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా మొత్తం మా చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థిగా శ్రీ నామాల చంద్రకళ గారిని మేము మా పార్టీ అభ్యర్థిగా నామాల చంద్రకళ గారిని ఇటుపల్లి సామాజిక వర్గం నుంచి బీజేపీ జనసేన సంయుక్తంగా ఇక్కడ పోటీ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెండపేట పట్టణంలో అత్యధికంగా ఉన్న శెట్టిపల్లి సామాజిక వర్గం కానీ, దళిత సామాజిక వర్గం కానీ, కాపులు కానీ, అందరూ కూడా అన్ని మూడు సామాజిక వర్గాలకి సరైన ప్రాతినిధ్యం లేకుండా చేసుకున్న వీళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా మా పార్టీ అభ్యర్థిని మా ప్యానల్ని గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అత్యధికంగా ఉన్న శెట్టిపల్లి సామాజిక వర్గానికి మెండపేట మున్సిపల్ చైర్మన్ ఈ పట్టణంలో కూడా ఎక్కువ ఉన్నారు. రెండు పార్టీలు కూడా ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అభ్యర్థుల్ని, ఈ గ్రామానికి సంబంధం లేని అభ్యర్థుల్ని పెట్టి ఇక్కడ పెత్తనం, రాజకీయ పెత్తనం కోసం చేస్తున్న దానికి ఇది మా పోరాటం. ఈరోజు శెట్టిపల్లి క్యాండిడేట్ని మా పార్టీ అభ్యర్థిగా చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ చంద్రకళ గారు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు. మేము తప్పకుండా గౌరవప్రదమైన స్థానాలు సాధించి మా చంద్రకళ గారిని చైర్మన్ పీఠంగా కూర్చోబెట్టడం మా మేమే కీలకం అని చెప్పి ఇవాళ తెలియజేసుకుంటాం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట టీడీపీ 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా గుండు రామ్ తులసి, సమోద విద్యానికేతన్ అధినేత గుండు వీరదాత్రాజు ప్రకటన. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన తెలియజేశారు, తన భార్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలమారు శ్రీనివాసు, కోడూరు శ్రీనివాసు, టేకే వెంకటేష్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 4వ వార్డు తరఫున మా భార్యను రామ్ తులసి చేత నామినేషన్ వేయించడానికి బయలుదేరుతున్నాము. వచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మన విజయాన్ని తెలుగుదేశం నాయకర్త, తెలుగుదేశం నాయకర్త, తులసి గారి నాయకర్త. అక్కడ గుళ్ళకి వచ్చింది స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి పతివాడ నూకదుర్గ నామినేట్ దాఖలు పరిచారు. ఆమె వెంట మెండపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీ కరి జయశ్రీరెడ్డి ఉన్నారు. ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైర్పర్సన్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మహంతి ఆసిరినాయుడు, గంగాధర్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం ఎస్ఐ పీరాఘవస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న అర్లర్లపై ఎస్పీ
ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు ఉంటాయని ప్రజలకు తెలిపారు. మద్యం, డబ్బు, ఇతర సామాగ్రి పంపిణీ చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు అది ఏ పార్టీ నాయకుడైనా సరే వదిలే ప్రసక్తి లేదని మీడియా సమావేశంలో తెలిపారు. మండల పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మోడల్ కండక్ట్ కోడ్లో దృష్ట్యా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన బందోబస్తులు మా అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందోబస్తులు, చెక్పోస్టులు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాము. మరియు గ్రామంలో ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా తావివ్వకుండా లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే విధంగా మా పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేసుకున్నాము. గ్రామంలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ నామినేషన్ వేసిన ప్రతి వ్యక్తులు కానీ వీరు ఏదైనా చిన్న చిన్న గొడవలు కానీ పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. వారి వెనకలు ఉన్న ఎవరైతే ఉన్నా కూడా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. తర్వాత ఈ మద్యం పంచడం, సారాయి, ముఖ్యంగా డబ్బు పంపిణీ, ఇతర వస్తు సామాగ్రి పంపిణీ చేయు వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము. వారిపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. కావున ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొని పోలీసు వారికి సహకరించాలని కమ్మదూరు మండలం పోలీసు తరఫున కోరుతున్నాము. స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టు మెండపేట కెనాల్ రోడ్లో మెండపేట పొలగొత్త మధ్యలో బైక్ కారు ఢీకొని ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు తగిలాయి. మాచవరం నుండి మెండపేటకు వస్తున్న కారణంగా మెండపేట వైపు నుండి మాత్రం వెళ్తున్న బైక్ ఢీకొట్టడంతో స్వల్ప గాయాలు తగిలాయి. స్వాగతం. మద్య నియంత్రణకు పగ్బందీ చర్యలు. కాకినాడ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లాలో మద్య నియంత్రణ పగ్బందీ చర్యలు తీసుకుంటామని మద్య నిషేధ మరియు అడ్వారీ శాఖ ఉప సంచాలకుడు బిఆర్నారావు అన్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎక్సైజ్ శాఖ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్య నియంత్రణ జిల్లాలో అన్ని మార్గాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అధికారులకు ఆదేశించారు. అక్రమ మద్య రవాణాపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మద్య దుకాణాల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నాటి సహజ స్థావరాలపై విస్తృతంగా దాడులు జరుపుతున్నామని అన్నారు. అభ్యర్థులు మద్యం పంపిణీ చేస్తూ అరెస్టు చేస్తామని తెలిపారు. ఎన్నికల తూర్పు గోదావరి జిల్లాలో ఎక్సైజ్ యంత్రాంగం యొక్క స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల యొక్క ఎన్నికల మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాంగిల్లో అంటే ఎలాంటి అక్రమ మద్యం కానీ ఏ విధమైన మద్యం కూడా ఎలక్షన్కి ప్రభావితం చేయకుండా ఉండేందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులకి ఒక పటిష్టమైనటువంటి దిశానిర్దేశం చేసేసి డిపార్ట్మెంట్ ఇక్కడ కృషి చేయడానికి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం. దీనికి సంబంధించి జిల్లాలో మొత్తం 19 స్టేషన్లు ఉన్నాయి. 3 ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నాయి. అలాగే 2 ఎన్ఫోర్స్మెంట్ టీములు ఉన్నాయి అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో. అలాగే 3 మొబైల్ టీమ్స్, 3 చెక్ పోస్టులు ఉన్నాయి. వీళ్ళందరూ ఆధ్వర్యంలో కలిపేసి దాదాపుగా కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు జిల్లాలో 300 మంది వరకు ఎక్సైజ్ యంత్రాంగం వివిధ క్యాడర్లో పనిచేస్తూ ఉన్నాయి. వీరంతా కూడా 7వ తేదీ నుంచి వరకు కూడా ఈ నెల చివరి వరకు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా పూర్తవటానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క సహకారంతో జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం ఉంది. ఈ అక్రమ మద్యాన్ని అరికట్టడం కోసం తాత్కాలికంగా మనం నెల్లిపాక అనేటువంటి తెలంగాణ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు, ప్రజలు అన్ని విధాలా సహకరించాలని జిల్లా ఎస్పీ హాష్మీ పిలుపునిచ్చారు. మెండపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజలకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సమస్తాత్మిక ప్రదేశాల్లో
ప్రత్యేక బలగాలను మోహరిస్తూ తెలిపారు. ప్రతి ఒక్కరూ కదలిక పైన పోలీసులు నిఘా ఉంటుందని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని కేసుల్లో ఇరుక్కోవద్దని తెలిపారు. స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ దగ్గరలో ఉన్న చేపల మార్కెట్ అగ్నిహాహుతి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది తప్పిన పెను ప్రమాదం. రమణయ్యపేట చేపల మార్కెట్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిప్పు పెట్టి అందించిన దుండగులు సుమారు ఆస్తి నష్టం 30 లక్షలు. చేపలు రొయ్యలు మంటల్లో దగ్నం. మత్స్యకార్య వ్యాపారస్తుల ఆందోళన. స్వాగతం. కరోనా వైరస్ ప్రభావం వల్ల చికెన్ తినడం బాగా తగ్గించేశారు. అందుకే రావులపల్లెలో 3 కేసులు ఉండే కోడి కేవలం 100 రూపాయలే అమ్ముతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం కళ్యాణదుర్గ మండలం ఎంపీడీసీ నామినేషన్ సందర్భంగా కార్యకర్తల మధ్య వివిధ రకాల కారణాల వల్ల గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అటెంటివ్ మర్డర్ వైకాపా కార్యకర్తపై వైసాపా వ్యక్తులు కత్తులతో దాడి. శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఎం వార్డుకు చెందిన బత్తయ్య అనే వ్యక్తికి తొట్టెంపూడి మండలంలో తండిగడు పాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో కర్రలతో దాడి చేయడంతో గాయాలు పాలయ్యాడు. బత్తయ్య చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై బత్తయ్య మాట్లాడుతూ, నిన్న బీజేపీ పట్టణ అధ్యకుడు కరసాల రమేష్ పై జరిగిన దాడి తమ చేసినట్లు బీజేపీ పట్టణ అధ్యకుడు కరసాల రమేష్ వ్యక్తులు తనపై తట్టింపుడు పాయం వద్ద ముఖానికి గుడ్డలు కట్టుకుని కత్తులతో దాడి చేశారని, కత్తులతో దాడి చేస్తున్న వ్యక్తులపై తమ అడ్డుకోవడానికి ప్రయత్నించి వారు కత్తులతో దాడి చేస్తున్నారని ఆత్మాదాలు విని స్థానికంగా ఉన్న తన స్నేహితులు రావడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు అంటున్నారు. క్షమాపణ చెప్పొచ్చిన డీజీపీ ఎవడని ఉన్నారంటే ఇప్పుడున్నట్టు రాష్ట్ర డీజీపీని అతని ముందు బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఈ డీజీపీని. ఈ డీజీపీ వచ్చినాకనే ప్రజాస్వామ్యానికి కూలి పడిపోయింది రాష్ట్రంలో. ఈ డీజీపీ పూర్తిగా వైసీపీ తొత్తుగా మారిపోయాడు. వేరే పార్టీలన్నా వేరే వ్యక్తులన్నా ఒక్కరిని కూడా క్షమించే పరిస్థితి రాష్ట్రంలో కనిపించలేదు. నిన్నటికి నిన్న జరిగిన సంఘటన మీరందరూ కల్లారా చూసినటువంటి పరిస్థితి కళాహస్తి నియోజకవర్గంలో. మా పట్టణాధ్యక్షుడు కేశవ రమేష్ మరి అక్కడ మా క్యాండిడేట్లని లోపల పంపిస్తూ స్కూటనీస్లో వారందరం కూడా దగ్గరుండి పంపిస్తూ ఉంటే
వారి మీద మధుసూదన్ రెడ్డి మనుషులు, ఎంఎల్ మనుషులు, ఈ కళాశ్రీ నియోజకవర్గ చెడపురుగు మధుసూదన్ రెడ్డి, అతను బుద్ధి మారలేదు ఇప్పటి వరకు. అతను బుద్ధి మారింది అనుకుని పాపం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, ఈ నియోజకవర్గ మధుసూదన్ రెడ్డికి చీకటి రోజు పూర్తిగా నిన్న జరిగిన సంఘటన. మా జడ్పీటీసీ మెంబర్లో 4 జడ్పీటీసీలు వేశాం. కాళహస్తి, తొట్టంపేడు, ఏర్పేడు, రేణుగుంటకి జనసేనకి ఇచ్చాం. వారు కూడా నామినేషన్ చేశారు. వాళ్ళు జడ్పీ చైర్మన్, జడ్పీ ఛాంబర్లో కూర్చొని ఉంటే జిల్లాలో హెరాస్మెంట్లు, ఫోన్లు, మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు దండం పెడుతున్నారు. నైనా నువ్వు బీజేపీనా, నువ్వు జనసేననా చేసి జనాల్ని భయభ్రాంతులు చేసి కొట్టి ఈ మాదిరి దౌర్జన్యాలు చేస్తే నువ్వు అడ్డం తీసుకున్నాయా? మొత్తం వైసీపీ కార్యకర్తలే ఉండాలి, వైసీపీ నాయకులే ఉండాలి రాష్ట్రం మీద. ఏ ఒక్క అపోజిషన్ పార్టీ ఉండకూడదు. నువ్వే అడ్డం తీసుకొచ్చి నువ్వే నియమించుకో. అన్ని పదవులు కూడా మేము అడగం. భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మేము అడగం. ఇదే పద్ధతి కూడా తెలుగుదేశం కూడా పాటించాలి. వారు కూడా వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల ఇళ్లలో లిక్కర్ తీసుకుని పోయి పెడుతున్నారు, మద్యం తీసుకుని పెడుతున్నారు. ఎక్కడండి ఈ నీచం? మీకు సిగ్గుందా? మీకు లజ్జుందా? మీరు నాయకులేనా? ఈ సిగ్గులేని బతుకు బతకాలా మీరు? ఎందుకు ఈ బతుకు మీకు? కారు యాక్సిడెంట్ జరిగి తెలుగుదేశం నాయకుడు పాపం అతను కామేష్ యాదవ్ గత 2 మాసాలుగా మనసు మీద పడుకున్నాడు. అతని ఇంట్లో నీ మనుషులు తీసుకుని మద్యం పెట్టి వెంటనే వెనకాల ఎక్సైజ్ జీప్ తీసుకొని పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి జైలుకి పంపిస్తారు. ఏంటండి కార్యకర్త. నేను అన్నవారి చేత చిన్న సంఘటన జరిగింది అయిపోయిన వెళ్ళి నేను ఇంటికి వెళ్ళిపోయిన నిన్నటి దినం నుంచి నన్ను ఆటోలు పెట్టుకొని కొందరు వ్యక్తులు వెతుకుతా ఉన్నారు. ఆ సమాచారం అందుకొని 2 రోజులు తలదాచుకుందామని వస్తాంలే, ఈ వేడంతా తగ్గినాయి అనేసి నేను నా తమ్ముళ్ళు అంటాడు పాండు అనే వ్యక్తి, వాడు నేనిద్దరం కలిసి స్కూటర్లో తంగేడిపాలెం దగ్గర చేరుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత శివనాథపాలెం కంపోస్ట్ యార్డ్ దగ్గర కాసేపు కూర్చోండి. ఏంది ఎట్లా పోవాలి ఏంది అర్థం కదా, డబ్బులు లేవు. ఈనాడు న్యూస్, సాక్షి న్యూస్ 2 చూసుకున్నాను పేపర్లో. 2 రోజులు బయట పోదామన్న ఉద్దేశంతో వాడు ఏం చేశారంటే ఇంటికి పోయి 1,000 రూపాయలు డబ్బులు తీసుకురా బయట వెళ్ళిపోదాను వాడిని పంపించాను. ఇద్దరం బండ్లో ఎక్కువ వచ్చినాం. ఎంఎస్ఆర్ కష్టం దగ్గర ఈ మున్సిపాలిటీ దగ్గరకు నేను దిగా. దిగేసి నేను వద్దలేరా, నువ్వు ఊళ్ళో పోయి డబ్బులు తీసుకురా ఏడే ఉంటాను అనేసి నేను మట్టి బాత్రూమ్కి వెళ్ళా. ఆల్రెడీ ఇక్కడ మన తగ్గడుకున్న ఎంఎస్ఆర్ కష్టం తగిన చెట్టు కూడా 2 బండ్లు ఉన్నాయి. అవి నేను సర్టిఫికెట్ చూశాను, ఇట్లా అనుకోలేను కదా. నేను పోయి బాత్రూమ్ నుంచి రోడ్లోకి వచ్చాయంటే ఇంకేం జరగలేదు కదా. ఎమ్మెల్యే వచ్చారు, వినాకుడికి రమేష్ అన్న మీద గొడవ పడిందని ఒక వ్యక్తి అన్నాడు. ఒకడు మాత్రం ఎలా నిలిపిట్టు వేసుకున్నాడు చేతులు, వాడైతే నన్ను తాకల వాడు ధైర్యించాలేదు ఏమో మరి సంతో. ఇంకొకటి మాత్రం కర్ర బాగా స్టిక్ బాగా లావుగా ఉంది, కర్రతో కొట్టాడు దాని నుంచి. ఎప్పుడైతే కొట్టాడో ఇంకొకటి కత్తితో ఇస్తాడు గొంతు మీద. ఏడ పడదా లేట్ పడితే యాక్చువల్గా ఇంకా ఆ సమయంలో మనకు సమస్య కొట్టితే తీసేసేసాడు. నేను కొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళ మీద ప్రతి కట్టించాను తన్నాను ఇది సర్పకుండా తన్నాను వాళ్ళు మండి ఎత్తుకుని మూవైపోయి నేను ఎంతపై సేపు పరిగితేసి ఈడే ఈనా కొడుకే రమేష్ అన్న మీద గొడవ పడింది, ఈనా కొడుకే వీడే చంద్రబాబు మీద కూడా గొడవ పడింది వీడే. నాకు నిన్న చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడా విందుతున్నాం ఏదో సమ్. వాళ్ళ భర్త కూడా వార్నింగ్ ఇచ్చాడు, వీడికి ఉందిరండి. రమేష్ వార్నింగ్ ఇచ్చాడు, ఉండదురండి ఇక్కడ.
ఎన్ని మామూలు ఎన్ని పట్టించుకోవడం ఉండిపోయినాం, ఎంత ఎంత ఉండదు. కానీ ఒక మాట అన్నాడు, నిన్న గొడవ తడడానికి కారణం ఏంటంటే ఈ మధురెడ్డి చేసే పనులు మాదిగి నా కొడుకు కూడా అందరం ఎక్కించినాడు, భార్య మండల ప్రెసిడెంట్ తొట్టిమడు స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం మునుపెన్నడూ చూడనటువంటి అరాచకం తాండవం చేస్తుందని, స్థానిక ఎంపీటీసీ నామినేషన్ల పరంలో తమ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో వైకాపా నాయకులు బెదిరింపులతో తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దానికి నిదర్శనం నిన్న జరిగిన స్కూట్ లో నియోజకవర్గంలో 64 ప్రదేశాలకు గాను, శ్రీకాళహస్తి మండలంలో 15 ప్రదేశాలకు గాను తమకు 6 స్థానాలు మాత్రమే నామినేషన్లకు అధికారులకు ఆదేశించారని, మిగతావన్నీ తిరస్కరించినట్లు అదే విధంగా ఏర్పడే మండలంలో 16 ప్రదేశాలకు గాను ఒక్క నామినేషన్ కూడా అధికారులు ఆమోదించలేదని, లాయర్లకు పెట్టి ఎంపీటీసీ నామినేషన్ పత్రాలను 1-10 మార్లు జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్లు వేసి వైకాపా నాయకులు తొత్తులైన ఎలక్షన్ అధికారులు తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించి వీటన్నిటినీ ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఎలక్షన్ జరగకుండా ఆపివేయాలని ఎలక్షన్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను ఇస్తామని అన్నారు. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మా లీడర్ జరిగింది. ఇలాంటివి ఇంకా మాకు దగ్గర నుంచి 30 వరకు వచ్చినాయి, 28 నుంచి 30 వరకు వచ్చినాయి. ఇవన్నీ కూడా రేపు ఆర్డీఓకి కలెక్టర్కి కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ఈ రకంగా అన్యాయం ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగని తెలియజేసుకుంటూ, అలానే తప్పకుండా మేము కోర్టు కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఇది 100 ఈ ఎలక్షన్స్ 100% క్యాన్సిల్ అన్న అవ్వాలా పోస్ట్పోన్ అన్న అయ్యే వరకు మేము నిరంతరం పోరాడతామని తెలియజేస్తూ, అలానే మీరు ఎప్పుడన్నా చూసారా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు 40 ఏళ్ళు రాజకీయం చేసినారు, గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు 10 ఏళ్ళు రాజకీయం చేసినారు, ఆయన ఇన్ని కాలాల్లో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలా చూడండి ఒకసారి. హిస్టరీ చూస్తే ఎప్పుడైనా సరే కాలశ్వరులు ఈ రకం గొడవ జరిగినాయి, రాగదాడి కానీ కొట్టడం కానీ పోలీసు వాళ్ళ దాడి కానీ ఎస్సీ ఎస్టీల కేసులు కానీ నాన్ అవైలబుల్ లిక్కర్ ఒఫెన్స్ కేసు కానీ ఇవన్నీ ఎప్పుడన్నా జరిగినాయా ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద మేము ఈసీకి పోతున్నాం, కంప్లైంట్ చేస్తున్నాం కంపల్సరీగా, ఎవిడెన్సెస్ అన్ని ఆల్రెడీ పంపించినాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా వాళ్ళ అధ్యక్షన మాకు అన్ని వాళ్ళకి అన్ని ఫోటోస్ పంపించడం రికార్డింగ్స్ పంపించడం చేస్తున్నాం. వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పరిశీలిస్తున్నారు. 100% ఈ ఇక్కడున్న ఎలక్షన్స్ కాళహస్తిలో క్యాన్సిల్ చేయడానికి మేము ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పి ప్రతి వారు తెలియజేసుకుంటూ, అలానే రేపు జరిగే కార్యక్రమం చెప్పాలి. రేపు ఫస్ట్ అవర్లో ఆర్డీ ఆఫీస్ పోవడం, వాళ్ళకి అర్జీ చేయడం, అలానే ఎస్పీకి అలానే కలెక్టర్కి వాళ్ళందరికీ అర్జీ చేయడం, ఇవన్నీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ఎలక్షన్స్ మీద కూడా ఏం డిసిషన్ తీసుకోవాలని కూడా మేము ఒక సమావేశం పెట్టుకొని అందరం కూడా ఆ డిసిషన్ అనేది మీకు రేపు సాయంత్రం అన్న ఎల్లుండి పొద్దున్న లోపల మీకు తెలియజేస్తాం, ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటే సరిపోయింది. జై హింద్, జై జన్మ. శ్రీకాళహస్తి రూరల్, శ్రీకాళహస్తి రూరల్లో 3-3 అది కూడా ఎక్కడైతే వైకాపాకి బాగుందో
ఆ ఏరియాలో 3-3 ఓకే మిగతా అన్ని రిజెక్ట్. ఎందుకు రిజెక్ట్ చేశారంటే పో ఆర్డీఓ పడుకోబో బయట పోరా గార్డు పడకలరా ఏంది మాటలేదు. అంటే గౌరవం కూడా లేకుండా మహిళల పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు. ఇది చూస్తే మరి ఇంకొక విషయం ఇక్కడ తొట్టంబేడు వరకు వస్తే మళ్ళా 0. ఈ 2 అప్రూవల్ అయింది, ఆ 2 అప్రూవల్ అయిపోయిందని చెప్పి పంపించినారు. ఇప్పుడు కనుక్కుంటే 0. అంటే వీళ్ళు ఎట్ట కాంపిటీషన్ పడ్డారంటే ఎక్కడెక్కడ రిజెక్ట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర ఎక్కువ మార్పులు కొడదామని ఎండిఓలు తొత్తుల్లాగా బజార్లో తిరుగుతున్న ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకన్నా ఈనంగా. మరి ప్రజాస్వామ్యం ఏమైపోతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తిలో జరిగిన నామినేషన్ ఒకసారి పరిశీలిస్తే స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఆర్డర్లో లేకుంటే ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎనీ క్రిమినల్ కేసు ఉంటేనే బయటూరు కేసు పెట్టాలి. వైట్ కాలర్ అఫెన్స్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే పెట్టాలి. అంతేగాని ఏదో ఇంట్లో చీటింగ్ మాటికి లేకుంటే ఈ బైక్ లైసెన్స్ లేదని కేసు ఉంటాయి కదా, అది కూడా పెట్టి కేసు పెట్టి బయటూరు పెడతారంటే ఈరోజు ఎంత దిగజారో అర్థం చేసుకోవాలి. సౌజన్య గారు ఏవో అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్ని తన్ని నీట్గా పెడితే దాంట్లో మధ్య పేపర్ లేదని చెప్పి ఇలాంటివి ఇంకా మాకు కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ఈ రకంగా అన్యాయం ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగలేదు తెలియజేసుకుంటూ. సరేనండి, మేము ఫస్ట్ టైం ఎంటరింగ్ టు పాలిటిక్స్, సో చాలా నమ్మకంతో చాలా ప్రజాస్వామ్యం మీద బాగా గట్టి నమ్మకంతో మంచి అర్జీ ఒక లాయర్ చేత ఫిల్అప్ చేయించాం నిన్న. అన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు చెక్ లిస్ట్ ఇచ్చారో చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సరిచూసుకుని థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా వెరిఫికేషన్ చేస్తున్నాం. అదే కాగితాలు తీసుకెళ్లి అక్కడ పంచాయతీ మన రెడ్డి సార్ దగ్గర అన్ని చెక్ చేయించాం బిఫోర్ సబ్మిటింగ్. వాళ్ళు మళ్ళీ డబుల్ చెక్ చేయమన్నారు, కరెక్టా కాదని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఓకే అన్నారు. నేను కాపీ కూడా సెట్ తీసుకెట్టుకున్నాను. ఈ రోజు వెళ్తే ఒక కాగితం డిక్లరేషన్ మీద లేదని చెప్తే మీ ఎలా అండి అంటే మేము మీరు నిన్నిచ్చారు ఈ రోజు మా దగ్గర లేవంటారు. అదే నా దగ్గర కాపీ ఉందంటే మీ దగ్గర ఉండొచ్చు మా దగ్గర లేవంటారు, ఎవరు దొంగిలిచ్చినట్టుది. సో ఫస్ట్ టైం ఇలాంటి ప్రజాస్వామ్యం ఇటువంటి దారుణమైన పరిస్థితి అసలు ఎప్పుడు ఊహించిన పరిస్థితి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇదే చూస్తున్నాను. పరిశ్రమ అభ్యర్థిగా మెండపేట మున్సిపల్ ఎన్నికల్లో బారిలో నిలిచిన గడి సత్యవతి గురువారం నామినేషన్ వేశారు. రెండో రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. 11:12 శుభముహూర్తానికి సత్యవతి రిటైరింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రిటైరింగ్ అధికారి పత్రాలకు అభ్యర్థి సత్యవతి దాఖలు వేసిన పత్రాలను స్వీకరించారు. ఆమె వెంట బలపరిచిన టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి నారాయణమూర్తి, గడి రాంబాబులు ఉన్నారు. ఆధార్ కార్డు ఏమైనా కావాలండి? స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మెండపేట పట్టణంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. మంచి ముహూర్తం కావడం ఎక్కువ మంది నామినేషన్లు వేయడానికి ముందుకు వచ్చారు. 16వ వార్డు వైసీపీ అభ్యర్థిగా మొండి బాపిరాజు తొలి నామినేషన్ దాఖలు వేయగా బొక్కా సరస్వతి 22వ వార్డు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇంకా
స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దెందులూరులోని బిఆర్ఎన్ డి నర్సింగ్ స్కూల్ విద్యార్థులకు దెందులూరు గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ గారెపాటి హైమావతి దేవి పాఠశాలలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు హోమియో మందులు వేసి పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది.